మై డియర్ నీట్ యాస్పిరెంట్స్ అండ్ పేరెంట్స్, మరి కొన్ని రోజుల్లో అయితే మనకి నీట్ కౌన్సిలింగ్ అయితే రాబోతుంది. ఇవాళ కానీ రేపు కానీ మరి నీట్ ఆల్మోస్ట్ ఆల్, మరి లోకల్ ఇష్యూ అయితే మరి తెలంగాణ వాళ్ళకైతే సెటిల్ అయింది. తెలంగాణ పిల్లలకైతే ఒక 138 మందిని అలో చేశారని మనం వీడియోలు కూడా చేయటం జరిగింది. నిన్న మొన్న కూడా మరి వార్తాపత్రికల్లో కూడా అన్ని మీడియాలో రావటం జరిగింది. అదేవిధంగా మరి ఈ వార్త మెయిన్గా ఏంటంటే, ఇది నేను గూగుల్ చేసినప్పుడు నేను ఒక విషయాన్ని షేర్ చేయదలుచుకున్నాను మీ యొక్క పేరెంట్స్ అందరికీ, అసలు ఫీజెస్ ఎట్లా ఉంటాయి, ఏ రకంగా ఉంటాయి, మరి కేటగిరీ ఏ, కేటగిరీ బి, కేటగిరీ సి అంటున్నారు, నాకు కూడా తెలియదు. దాని గురించి కొద్దిగా ఎక్స్ప్లోర్ చేయాలనుకున్నాను నేను. పేరెంట్స్కి కూడా తెలియజేస్తే వాళ్ళకు ఒక అవేర్నెస్ వస్తుంది, అసలు కాలేజెస్లో, ప్రైవేట్ కాలేజెస్లో, గవర్నమెంట్ కాలేజెస్లో ఏ విధంగా ఫీజెస్ ఉన్నాయి. మరి ఆ విధంగా చూసినప్పుడు నాకు ఒక ఇన్ఫర్మేషన్ అయితే దొరికింది. లాస్ట్ ఇయర్ 2023లో ఒక గవర్నమెంట్ అయితే ఒక ఆర్డర్ ఇష్యూ చేసింది, మరి ఫీజెస్ కేటగిరీ ఏ, కేటగిరీ బి, కేటగిరీ సి ఎలా ఉండొచ్చు అని మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది ఇది. అంటే ఇదే ఎగ్జాక్ట్ ఇదే ఫీజెస్ అయితే ఉండకపోవచ్చు మనకైతే, వీ డోంట్ హ్యావ్ ఎనీ ఐడియా. నాకైతే మరి ఇది సబ్జెక్టు, మరి వాళ్ళు ఈ సంవత్సరం పెంచుతారా మరి తగ్గిస్తారా అనేది ఫీజెస్ అయితే యాక్యురేట్గా ఉండకపోవచ్చు. కొద్దిగా అప్రాక్సిమేట్గా 90%, 99% కొంచెం ఈక్వల్గా ఉంటాయి. 1% అటు ఇటు కొద్దిగా మరి 10,000, 50,000, 1 lakh అటు ఇటు మారితే మారవచ్చు అని మరి నా అభిప్రాయము. అదేవిధంగా మరి ఈ యొక్క ఇది జీవో ఇచ్చారు, మెడికల్ కాలేజ్ ఫీజెస్ ఏ విధంగా ఉండొచ్చు అని వాళ్ళు జీవో ఇవ్వటం జరిగింది. ఈ జీవో ప్రకారము, ఈ జీవో ప్రకారం ఇది 23లో ఇచ్చిన జీవో. జీవో ప్రకారం ఏంటంటే అపోలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ కేటగిరీ 60,000 ఛార్జ్ చేస్తే, మరి కేటగిరీ బి 13 లక్షలు అయితే ఛార్జ్ చేశారు. అంటే కేటగిరీ సి 2 times ఆఫ్ కేటగిరీ, అంటే 26 లక్షలు అవుతుంది ఇది, 26 lakhs ఫీజు అవుతుంది ఇది అపోలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్. మరి అదేవిధంగా ఆయన ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ వాళ్ళు అయితే కేటగిరీ ఏ అంటే కన్వీనర్ ఫీజు 60,000, కేటగిరీ బి 12 లక్షలు, మరి కేటగిరీ సి వచ్చి 2 times, అంటే ఇది కేటగిరీ అంటే ఇది 24 lakhs అవుతుంది. ఇది అరుంధతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ కేటగిరీ ఏ 60,000, కేటగిరీ బి 11,55,000, అంటే ఇది ఎంత 23 లక్షలు చేంజ్ వస్తుంది. ఇది అదే ఇంకా భాస్కర మెడికల్ కాలేజ్, ఇది ఓల్డ్ కాలేజీ, 60 లక్షలు ఉంది మనకి, 60,000 ఉంది. మరి కేటగిరీ బి అయితే 11,55,000 ఉంది, ఇది కూడా 23 అప్రాక్సిమేట్గా వస్తుంది. చందలమేడి ఆనందరావు ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఇది కూడా ఏంటంటే ఫీజెస్ ఈ విధంగా, చందల ఆనందరావు ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ వాళ్ళు ఫీజు వచ్చి 60,000, మరి కేటగిరీస్ ఇది 26 లక్షలు అవుతుంది. మరి అదేవిధంగా సిఎంఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ 60 లక్షలు 60,000 ఇది కేటగిరీ. మరి కేటగిరీ బి వచ్చి 11,55,000, అంటే కళ్ళు తిరుగుతాయి. అంటే మన ఇంజనీరింగ్ ఫీజెస్తో కంపేర్ చేసినప్పుడు అమ్మో ఇంత ఫీజెస్ అయింది అనుకుంటా. మరి 2 times ఆఫ్ సిఎంఆర్ కాలేజీలు, ఇది కూడా 22, 23 లక్షలు అయితే ఇది అవుతుంది. మరి పట్నం మహేందర్రెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ వాళ్ళైతే, మరి ఈ ఫీజెస్ అయితే పట్నం మహేందర్రెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ వాళ్ళు 60 లక్షలు కేటగిరీ బి, కేటగిరీ ఏ 60,000, కేటగిరీ బి నాకు 60 లక్షలు అని అన్ని లక్షల్లో ఉన్నాయి కదా, నాకు 60 లక్షల 1,000 మిస్ అయిపోతున్నా, సారీ ఏమనుకోవద్దు. మరి 60,000 కేటగిరీ, కేటగిరీ బి 11,55,000, ఇది కూడా కేటగిరీ సి వచ్చి 23 లక్షలు చేంజ్ పడుతుంది. మరి ఫాదర్ కొలంబో ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ 60,000, ఇది వచ్చి 11,55,000 కేటగిరీ బి, ఇది అప్ టు 2 times ఆఫ్, అంటే అప్ టు అన్నాడు కానీ వాడు కొంచెం పెంచవచ్చు. వీళ్ళు ప్రైవేట్ కాలేజీలు మనం నమ్మలేము కాబట్టి 23 లక్షలు, అంటే 23 లక్షలు. అదేకాదు డెక్కన్ కాలేజ్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ 60,000, మరి కేటగిరీ ఏ, కేటగిరీ బి 12,50,000, మరికి అప్ టు 2 times ఆఫ్, అంటే ఇది 25 లక్షలు అవుతుంది అని లక్షల్లోనే మాట్లాడుకోవాలి. వేలు ఇక్కడ వేలేం లేవమ్మా, వేలు లేవు. మరి పేరెంట్స్ మీరు ప్రతి ఒక్కరు కూడా గమనించగలరు. జస్ట్ ఫర్ అవేర్నెస్ కోసం ఈ వీడియో చేయడం జరుగుతుంది. మన ఛానల్ని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని కంటిన్యూస్గా స్కిప్ చేయకుండా చూడండి, మీకు అనేకమైన విషయాలు మరి
ఫీజర్స్కి సంబంధించిన విషయాలు మరి ఉంది. ఇంజనీరింగ్లో ఏంటంటే 50,000 60,000 లక్షన్నర ఫీజులు ఉంటాయి, కానీ మరి ఇక్కడ ఇంత ఫీజెస్ ఉంటాయి నేను నాకు కూడా ఎప్పుడు నేను ఈ యొక్క ఫీజెస్ గురించి తెలియదు. మరి అదేవిధంగా విఆర్కే ఉమెన్స్ మెడికల్ కాలేజ్ టీచింగ్ హాస్టల్ వచ్చేసి 60,000, మరి 12 లక్షలు ఏమో కేటగిరీ బి, అప్ టు 2 టైమ్స్ ఆఫ్ కేటగిరీ బి ఇది 24 లక్షలు అవుతుంది. కామినేని అకాడమీ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఇది మరి నార్కెట్పల్లిలో ఉంది, ఇది 60,000, మరి కేటగిరీ బి 13 లక్షలు, మరి కేటగిరీ సి అప్ టు 2 టైమ్స్ ఆఫ్ కేటగిరీ అంటే 26 లక్షలు. ఇంతంత పెట్టి చదువుతున్న రేపు పొద్దున మరి ఇన్ని కోట్లు అవుతాయి, మరి వాళ్ళకి వడ్డీ వచ్చిద్దో రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ వస్తుందో కానీ మరి నాకు అంత ఐడియా లేదు, జస్ట్ ఫర్ అవేర్నెస్ కోసం చేస్తున్నాను. మరి కామినేని ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అంటే వీళ్ళకి 2 ఉన్నాయి, కామినేని అకాడమీ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఉంది, కామినేని ఇన్స్టిట్యూట్ 60,000 ఈ ఫీజు ఉంది కేటగిరీ, మరి 13 లక్షలేమో కేటగిరీ బి ఉంది, అప్ టు కేటగిరీ సి ఏమో 26 లక్షల ఫీజు అవుతుంది. మరి మమతా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఇది మమతా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అంటే వీళ్ళు ఖమ్మంలో ఉంది 60,000 కేటగిరీ, కేటగిరీ బి వచ్చి 12 లక్షలు, కేటగిరీ సి వచ్చి 24 లక్షలు చిల్లర అవుతుంది, అది పెరగవచ్చు తగ్గవచ్చు. మమతా మెడికల్ కాలేజీ బాచపల్లి ఇక్కడ హైదరాబాద్లో ఉంది 60,000 కేటగిరీ ఏ, 12 లక్షలు కేటగిరీ బి, మరి అదేవిధంగా 24 లక్షలు కేటగిరీ సి అవుతుంది. మహావీర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ 60,000 కేటగిరీ ఏ, మరి కేటగిరీ బి 11,55,000 ఫీజు, మరి అప్ టు అంటే ఇది 23 లక్షల ఫీజు అవుతుంది, అప్ టు 2 టైమ్స్ ఆఫ్ కేటగిరీ, ఇది ఫార్ములా. మహేశ్వర మెడికల్ కాలేజీ 60,000, మరి 11,55,000 కేటగిరీ బి సీట్స్, కేటగిరీ సి అయితే 23,000 2 టైమ్స్, 23,000 నర ఉండొచ్చు మనకు తెలియదు. మరి అదేవిధంగా మల్లారెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ అంటే ఈ సంవత్సరం ఇది ఈ 2 కాలేజెస్లో మనకు ఉండకపోవచ్చు, ఇంకా క్లారిటీ రాలేదు కాబట్టి ఇవి డీమ్డ్ యూనివర్సిటీ అయినాయి కాబట్టి ఇవి కౌన్సిలింగ్లో ఉండవు. కేటగిరీ ఏ 60,000, మరి కేటగిరీ బి వచ్చి 13 లక్షలు, కేటగిరీ సి వచ్చి అప్పుడు 26 లక్షలు అవుతుంది. మరి మల్లారెడ్డి మెడికల్ కాలేజ్ ఫర్ ఉమెన్ 60,000, కేటగిరీ ఏ వచ్చి మరి కేటగిరీ బి వచ్చి 12 లక్షలు, మొత్తం 24 లక్షల ఫీజు అవుతుంది. మరి మెడిసిటీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇది నంబర్ మంచి కాలేజీ 60,000 కేటగిరీ ఏ, కేటగిరీ బి 12 లక్షలు, కేటగిరీ సి వచ్చి 24 లక్షలు ప్యాగ్ అవుతుంది. ఇది ఎంఎన్ఆర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ ఇది సంగారెడ్డిలో ఉంది 60,000 కేటగిరీ ఏ, మరి కేటగిరీ బి వచ్చి 13 లక్షలు, అప్ టు 2 టైమ్స్ ఆఫ్ కేటగిరీ బి వచ్చి ఇది 26 లక్షల ఫీజు అయితే జరుగు. మరి అదేవిధంగా ప్రతిమా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ 60,000 12 లక్షలు కేటగిరీ బి, 24 లక్షలు కేటగిరీ సి. మరి ప్రతిమా రిలీఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అనేది ఇంకో కాలేజ్ ఉండటం జరిగింది 60,000 కేటగిరీ బి వచ్చి 11,55,000, మొత్తము 23 లక్షలకి కేటగిరీ సి ఉండటం జరిగింది. ఆర్విఎం మెడికల్ కాలేజ్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ రీసెర్చ్ సెంటర్ 60,000 కేటగిరీ ఏ, కేటగిరీ బి వచ్చి 12 లక్షలు, కేటగిరీ సి వచ్చి 24 లక్షలు ఉంటుంది 2 టైమ్స్. మరి సాధన ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ రీసెర్చ్ అండ్ టీచింగ్ 60,000 కేటగిరీ ఏ, కేటగిరీ బి 12 లక్షలు, కేటగిరీ సి 24 లక్షల ఫీజు ఉంటాం అయితే జరిగింది. మరి అదేవిధంగా ఎస్విఎస్ మెడికల్ కాలేజ్ 60,000 కేటగిరీ ఏ, 12,50,000 మరి కేటగిరీ బి, అదే అప్పుడు 25 లక్షల కేటగిరీ సి ఉండటం జరిగింది. సురభి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ కేటగిరీ ఏ 60,000, మరి కేటగిరీ బి వచ్చి 11,55,000, మరి మొత్తం 23 లక్షలకి మరి కేటగిరీ సి ఉండటం జరిగింది. అంటే పరాయనం గుర్తుపెట్టుకోండి, పరాయనం ఫీజులు ఇవి, మీరు మొత్తము అన్ని 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు ఫీజులు కాదు పేరెంట్స్, డేర్ పేరెంట్స్ గుర్తుపెట్టుకోండి, ఇవి మొత్తము 4 కానీ 5 ఇయర్స్ కానీ పరాయనం ఫీజెస్, ఇవన్నీ ఆల్ ఆర్ పరాయనం ఫీజు. ఇవి ఈ సంవత్సరం పెరిగితే పెరగచ్చు, తగ్గితే తగ్గవచ్చు. సార్ మీరు ఈ ఫీజెస్ చెప్పారు కానీ నేనేమి దేవుడిని ఏం కాదు, ఉన్న ఆయన ఇన్ఫర్మేషన్ మీకు కన్వే చేయడానికి మన ఛానల్ తరపున చెప్తున్నాను, కానీ మనకి ఇలాంటి విషయాలు మరి అంత అవేర్నెస్ లేదు కాబట్టి ఉండే విషయాలు డేటాను బట్టి ఆల్రెడీ వాట్ ఎవర్ డేటా ఐ హ్యావ్
ఐఎమ్ టెల్లింగ్ ఆల్ దీస్ థింగ్స్. పేరెంట్స్ ఇది గమనించగలరు, ప్రతి ఇది గమనిస్తే చాలు. కొంతమంది ఏంటంటే మీరు తెలియకుండా ఎట్లా చెప్తారని మరి నన్ను అంటారు. అదేవిధంగా డెంటల్ కూడా చూసినట్టయితే మరి డెంటల్కి డెంటల్ ఇన్ఫర్మేషన్ ఆర్మీ కాలేజ్ ఆఫ్ డెంటల్ కేటగిరీ 45,000, కేటగిరీ బి 4,25,000, మరి కామినేన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెంటల్ సైన్సెస్ 45,000, 4,20,000 కేటగిరీ బి, అప్ టు 1.5 times ఆఫ్ కేటగిరీ. అంటే మరి ఇది ఒక 6 lakhs 7 lakhs దాకా ఉండొచ్చు. మరి మల్లారెడ్డి డెంటల్ కాలేజ్ ఫర్ వన్ 45,000 కేటగిరీ, కేటగిరీ బి 4,20,000, ఇది కేటగిరీ సి 7 lakhs ఉండటం జరుగుతుంది. మల్లారెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెంటల్ సైన్సెస్ మరి కేటగిరీ ఏ 45,000, కేటగిరీ బి 4,20,000, మరి అప్ టు 1.5 times ఆఫ్ అంటే 7 lakhs దాకా ఉండటం జరుగుతుంది. 7 lakhs 7 కూడా ఉండదు, నాకు తెలిసి ఇది 1.2 times కాబట్టి ఒక 5 lakhs 6 lakhs దాకా ఉండటం జరుగుతుంది. ఇది మమతా డెంటల్ కాలేజ్ 6 lakhs 5.5 దాకా ఉండొచ్చు. మరి మమతా డెంటల్ కాలేజ్ 45,000 కేటగిరీ, 4,20,000, ఇది 1.2 times ఆఫ్ కేటగిరీ బి, అంటే 5.5 lakhs చేంజ్ అవుతుంది. మేఘన ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెంటల్ సైన్సెస్ 45,000, మరి 4,20,000, అప్ టు 1.2 times ఆఫ్ ద కేటగిరీ బి. ఎంఎన్ఆర్ డెంటల్ కాలేజీ 45,000, 5 lakh, మరి 5 lakh అంటే ఇది అప్ టు 6 lakhs మేనేజ్మెంట్ కేటగిరీ సి ఉండటం జరిగింది. మరి అదేవిధంగా చూసినట్టయితే మరి పెనినియా మహావిద్యాలయ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెంటల్ సైన్సెస్ 45,000, 5 lakh rupees కేటగిరీ బి, 1.6 lakhకి రావటం దాకా రావచ్చు. మరి ఎస్విఎస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెంటల్ సైన్సెస్ 45,000, 4,20,000, అప్ టు 1.2 times ఆఫ్ కేటగిరీ బి, అంటే 6 lakhs. శ్రీ బాలాజీ డెంటల్ కాలేజ్ 45,000 కేటగిరీ ఏ, 4,20,000 కేటగిరీ బి, అప్ టు 1.5 కేటగిరీ బి. శ్రీ సాయి డెంటల్ కాలేజ్ 45,000, 4,20,000 కేటగిరీ బి, 1.2 times ఆఫ్ ద కేటగిరీ బి. మరి తిరుమల ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెంటల్ సైన్సెస్ 45,000, 4,20,000, అప్ టు 1.2 కేటగిరీ బి. ఈ విధంగా ఉండటం జరిగింది. ఇది లేటెస్ట్ ఉన్న ఇన్ఫర్మేషను. ఈ ఇన్ఫర్మేషను ఇప్పుడు ఎలా ఉందో మనకైతే తెలియదు, కాదు కొంచెం పెరగచ్చు. తగ్గటం అయితే ఈ ఫీజెస్ మాత్రం తగ్గవు, కానీ కొద్దిగా అయితే పెరగచ్చు. అదేవిధంగా మరి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కొంచెం కలెక్ట్ చేయడం జరిగింది. ఒక 1 minute నేను కంప్లీట్ చేస్తాను. ఇది కూడా సేమ్ ఉంది, వేరే సోర్స్ నుంచి నేను కలెక్ట్ చేసిన ఇన్ఫర్మేషన్. తెలంగాణ మరి తెలంగాణకు సంబంధించిన ఇది తెలంగాణ ఫీజ్ స్ట్రక్చర్ ఇన్ ప్రైవేట్ మెడికల్ కాలేజీలో ఈ విధంగా ఉంది. జస్ట్ ఫర్ అవర్నెస్, మీరు ఫీజెస్ పెరిగినాయి సార్ తగ్గినాయి సార్ అని, దిస్ ఈజ్ నాట్ బిలాంగ్స్ టు మీ, ఐఎమ్ నాట్ రెస్పాన్సిబుల్. ఇయర్లీ మన కేటగిరీ వచ్చి 13 lakhs, సేమ్ 2 times. కామినేనికి కూడా 13 lakhs ఉండి, కేటగిరీసి 26 lakhs, మమతాకి కూడా 12 lakhs 24. నేను ఏమైతే చదివానో 13 lakhs ఉంది, 26 lakhs. భాస్కర 11, 23 lakhs. కామినేని నార్కెట్పల్లి 13 lakhs 26,000. సేమ్ ఇప్పుడు ఆటానే వీళ్ళు వేరే సైట్లో పెడతాం జరిగింది. మమత డెంటల్ కాలేజ్ 12 lakhs 24 lakhs, మెడిసిటీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ 12 lakhs, కేటగిరీ బి, ఇవన్నీ కేటగిరీ బియే ఉంది, 24 lakhs కేటగిరీ సి. ఎస్విఎస్ 12.5, 25 lakhs, సేమ్ ప్రతిమ 12 lakhs 24 lakhs. ఆర్విఎం మెడికల్ కాలేజ్ 12 lakhs 24 లక్షలు. దాని నుంచి మనం ఈ డేటాని సేకరించాం. మరి మహేశ్వరి మెడికల్ కాలేజీ 11,55,23, ఈ విధంగా ఉండటం జరిగింది. మరి అదేవిధంగా ఎంఎన్ఆర్ మెడికల్ కాలేజీ 13,13 lakhs 26 lakhs, మహావీర్లో 11.55,23.1 lakh. మరి పట్నం మహేందర్ రెడ్డి 11,55,23 lakhs, సురభి ఇన్స్టిట్యూట్ 11,55,23 lakhs, అరుంధతి ఇన్స్టిట్యూట్ మెడికల్ సైన్స్ 11,55,000. సేమ్ ఇది 2 times ఉంటుంది. ఇది 2 times వేస్తే మనకి ఇంటూ 2 వేస్తే దీనికి 2 వేస్తే ఈజ్ ఈక్వల్ టు కేటగిరీ సి అవుతుంది. ప్రతిమ రిలీఫ్ ఇన్స్టిట్యూట్ మెడికల్ సైన్స్ ఇది కేటగిరీ బి, ఇది 23 లక్షలు. మరి సిఎంఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ వాళ్ళు అయితే మరి 11 సేమ్ డేటా. మరి ఆల్రెడీ నేను చెప్పింది అంటే ఈరోజు ఈ సంవత్సరం కూడా ఇదే ఫీజెస్ ఉండటం మరి జరిగింది. మరి పాతర కొలంబో ఇన్స్టిట్యూట్ మెడికల్ సైన్సెస్ 11,55, ఈ విధంగా అయితే మరి ఉండయి.
నీలిమ ఆయన్ సేమ్ సేమ్ డేటా వాట్ ఎవరు నేను షాదన్ మరి ఈ విధంగా మరి ఉంటుంది జరిగింది. మరి అదేవిధంగా ఇంటేక్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఈఎస్ఐ మెడికల్ కాలేజ్ ఉంది, దీనిలో 100 సీట్లు ఉండి గాంధీ మెడికల్ కాలేజీలు ఉంటాయి, 250 ఉండి గవర్నమెంట్ మెడికల్ కాలేజీ కొత్తగూడెం 150 ఉండి, మరి గవర్నమెంట్ కాలేజ్ జగిత్యాల 150 ఉండి గవర్నమెంట్ మెడికల్ కాలేజీ 100 జనగాం 100, మరి గవర్నమెంట్ మెడికల్ కాలేజీ మరి 100 ఉండి భోపాలపల్లి గవర్నమెంట్ మెడికల్ కామారెడ్డి గవర్నమెంట్ మెడికల్ కాలేజీ కరీంనగర్ గవర్నమెంట్ మెడికల్ ఖమ్మము ఇవన్నీ చూసుకోండి. జస్ట్ ఫర్ ఎవర్ ఇన్ఫర్మేషన్ కోసం మనం షేర్ చేయడం జరుగుతుంది. గవర్నమెంట్ కాలేజ్ మహబూబాబాద్ మహబూబ్ నగర్ గవర్నమెంట్ పాలకు 175, మరి గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ మంచిర్యాల గవర్నమెంట్ మెడికల్ నాగర్ కర్నూలు గవర్నమెంట్ నల్గొండ 150 ఉండి, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ నిర్మలం 100 ఉండి, మరి గవర్నమెంట్ నిజామాబాద్లో 120 సీట్లు ఉండి. మరి ఈ సంవత్సరం సీట్లు పెరిగినాయో లేదో ఇది జస్ట్ మరి లేటెస్ట్ ఇన్ఫర్మేషను, ఇది దీనిలో ఇంక్లూడ్ అయ్యి ఉండదు, మరి పెరగచ్చు తగ్గొచ్చు. ఇది 150 రామగొండ 150 ఉండొచ్చు. మరి అదేవిధంగా గవర్నమెంట్ మెడికల్ కాలేజీ సంగారెడ్డి 150, మరి అదేవిధంగా సిద్దిపేట 175, గవర్నమెంట్ సూర్యాపేట 150, ఇవన్నీ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్. వికారాబాద్ 100, స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి ప్రతి ఒక్కళ్ళు. గవర్నమెంట్ మెడికల్ వనపర్తి కాకతీయ మెడికల్ కాలేజ్ 250, ఉస్మానియా మెడికల్ కాలేజ్ 250, రాజీవ్ గాంధీ ఆదిలాబాద్ 120. ఇది ఈ ఇన్ఫర్మేషన్ మనకి ఫీజు సబ్జెక్టు చేంజ్ యాజ్ పర్ గవర్నమెంట్ నోటిఫికేషన్. అంటే ఈ సంవత్సరం వాళ్ళు ప్రతిసారి చేంజ్ చేస్తారేమో, పెంచుతారో తగ్గిస్తారో మనకంత ఐడియా లేదు. కానీ ఈజ్ యాజ్ ఆఫ్ నౌ మన వీడియో చేసే టైంకి ఇవి డేటా అవైలబుల్ ఉండటం జరిగింది. ప్రతి ఒక్కళ్ళు మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇది ఎందుకంటే పేరెంట్స్ కోసం ఈ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. మీ అసలు ఫీజెస్ ఎంత ఉంటాయి, కొంతమంది పేరెంట్స్కి తెలియదు అసలు ఏ కాలేజీలు ఎంత ఫీజు ఉంటుంది. అప్రాక్సిమేట్గా ఒక రఫ్ ఫిగర్ వచ్చింది అనుకో, 1 లక్ష పెరగచ్చు, 1 లక్ష తగ్గొచ్చు. ఒకలాగా సపోజ్ మరి కేటగిరీ సి పెట్టేవాళ్ళకి 23 లక్షలు ఒక రఫ్ ఎస్టిమేషన్, వాడికి 1 లక్ష 22 లక్షలు అవ్వచ్చు, 24 లక్షలు. అంటే ఒక 1 ± 1 లాక్ పెద్ద డిఫరెన్స్ ఉండదు, వాళ్ళకి పెద్ద ఇది ఉండదు. కేటగిరీ బి కానీ కేటగిరీ ఏ కానీ మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.